नमो वेंकटेशाय योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयत्य किल शक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं। श्री वेंकटाद्रि निलयः कमला कामुकः पुमान् अभंगुर विभूतिर्न स्तरंगयतु मंगलम्। यद्वैभवं निरवधिस्वत आनुकूल्य वेशं नमातु मलमात्मविदादिदेवः लोकेश्वरीमखिल दीनजने कृपालुं श्रीवेंकटेश महिषीं श्रियमाश्रयामः। अम्मवारी योक्क गुणगणमुलनु कीर्तिस्तू ई विधंगा अंटुन्नारु। ఏ లక్ష్మీదేవి యొక్క వైభవానికి అవధి అనేదే లేదో నిరవధికంగా అమ్మవారి యొక్క వైభవం అనేది ఉంటుందిట। ఎవరికైతే స్వతసిద్ధమైనటువంటి అనుకూలమైనటువంటి రూపం అంటే ఏ రూపము కావాలో ఆ రూపాన్ని అమ్మవారు దాల్చగలుగుతుందిట। అలాగే ఎవరి యొక్క వాత్సల్య పూర్ణమైనటువంటి మహిమను మహావిష్ణువు కూడా తెలుసుకొనలేడో, అలాగే ఎవరైతే సమస్త దీన జనుల పట్ల కూడా అమ్మ మనస్సుతోటి కారుణ్యముతో దయతోటి అనుగ్రహిస్తారో అటువంటి శ్రీవేంకటేశ్వరుని యొక్క పట్టమహర్షి అయిన పద్మావతి అమ్మవారిని మనందరము కూడా శరణు వేడాలి అని చెబుతూ ఇందులో విశేషాలను తెలియజేస్తున్నారు। యద్వైభవం నిరవధిస్వత ఆనుకూల్యవేషం, అమ్మవారి యొక్క వైభవం అనేది నిరవధికంగా ఉంటుందిట। అంటే ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా సముద్రంలో నీళ్లు ఎంత తీసినా సరే ఏ విధంగా అయితే ఇంకా అనంతంగా ఉంటాయో అదే విధంగా అనంత కళ్యాణ గుణములు కలిగినటువంటి అమ్మవారి యొక్క వైభవము కూడా ఎంత చెప్పుకున్నా ఇంకా నిరవధికంగా ఉంటూనే ఉంటుందిట। అంతేకాదు స్వత అనుకూల్య వేషం, అనుకూలమైనటువంటి వేషాన్ని ధరించి ఉంటుందిట। ఎవరికి అనుకూలమైనటువంటి వేషాన్ని అంటే ఒకటి భక్తులకు అనుకూలమైనటువంటి, రెండవది శ్రీమన్నారాయణునికి అనుకూలమైనటువంటి వేషంతో అమ్మవారు ఉంటారట। అందుకనే శరణాగతి గద్యంలో కూడా భగవద్ రామానుజుల వారు భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణవిభవ ఐశ్వర్యశీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం అని అనవధికమైనటువంటి అసంఖ్యేయ లెక్కబెట్టలేనటువంటి అనంతమైనటువంటి కళ్యాణ గుణములు కలిగి శ్రీమన్నారాయణుడికి ఏదైతే అనుకూలమైనటువంటి రూపమో ఆ రూపంతో అమ్మవారు భాసిస్తూ ఉన్నారట। అందుకనే మనం ఇంతకుముందు కూడా చెప్పుకుంటూనే ఉన్నాం, స్వామివారు రామావతారంలో ఉన్నప్పుడు సీతాదేవి గాను, కృష్ణావతారంలో రుక్మిణీదేవి గాను, ఈ విధంగా అన్ని అవతారాలలోనూ కూడా స్వామికి అనుకూలమైనటువంటి వేషములతోటి అనుకూలమైనటువంటి అవతారముతోటి అమ్మవారు ఉన్నారట। ముఖ్యంగా రామావతారంలో కనుక తీసుకున్నట్లయితే కనుక స్వామి అడవికి వెళుతూ ఉంటే వనానికి అమ్మవారు కూడా వనానికి వెళ్ళారు। వెళుతూ ఉంటే అప్పుడు శ్రీరామచంద్రమూర్తి వద్దు అని అన్నారు। ఆ సమయంలో అమ్మ తప్పనిసరిగా నేను వస్తాను అని చెప్పి ఒక చిన్న మాట చెబుతారు, అనుచరతి శశాంకం రాహుదోషే పితార పతతి చ వనవృక్షే యాతి భూమిం లతా చ త్యజతి నచ కరేణు పంకలగ్నం గజేంద్రం వ్రజతు చరతు ధర్మం భర్తృణాధాహి నార్యః। లక్ష్మణస్వామి ఈ విధంగా చెబుతాడు అమ్మవారి గురించి, చంద్రుడికి గ్రహణం పట్టింది కదా అని చెప్పి నక్షత్రాలు చంద్రుడిని విడిచి వెళ్ళిపోవు, అలాగే అడవిలో ఒక వృక్షానికి పెనవేసుకు ఉన్నటువంటి తీగ వృక్షం పడిపోతుంది కదా అని చెప్పి ఇంకొక వృక్షం దగ్గరికి వెళ్ళిపోదు, వృక్షంతో పాటు తాను కూడా భూమి మీద పడటానికే ఆ తీగ లత కూడా ఇష్టపడుతుంది తప్ప మరొక చెట్టుని ఆశ్రయించదు। ఇంకా చెప్పాలి అంటే త్యజ తినచ కరేణు పంకలగ్నం గజేంద్రం, ఆడ ఏనుగు మగ ఏనుగు రెండు ఉన్నాయనుకోండి, మగ ఏనుగు కనుక బురదలో ఇరుక్కుపోయి ఆ సరస్సులోంచి బయటికి రాలేకపోతుంటే ఆడ ఏనుగు విడిచి వెళ్ళదుట, ఆ మగ ఏనుగు బయటికి వచ్చే వరకు దాని కష్టములు తీరే వరకు కూడా దానితోటే ఉండి దాన్ని బయటకు తీసుకొచ్చే మార్గాన్ని చూస్తుంది తప్ప అది బురదలో ఇరుక్కుంది కదా అని చెప్పి ఆడ ఏనుగు విడిచిపెట్టి వెళ్ళిపోదుట।
కాబట్టి ఆ విధంగా అచేతనమైనటువంటి లతలు అలాగే పశుపక్ష్యాదులు కూడా తన భర్తను విడిచి ఉండవు. మరి అటువంటిది పరమ సాధ్యమణి అయినటువంటి సీతామ్మవారు రామచంద్రాన్ని నిన్ను విడిచి ఎలా ఉండగలదయ్యా? వ్రజతు చరతు ధర్మం భర్తృణాధాహినార్య. కాబట్టి ఉత్తమమైనటువంటి పతివ్రత అయినటువంటి సీతాదేవి నీతో పాటే ఉండి ధర్మాన్ని ఆచరింతుగాక అని చెప్పి లక్ష్మణస్వామి చెబుతాడు. మరి ఆ విధంగా స్వామివారికి అనుకూలమైనటువంటి అభిమతమైనటువంటి అవతారంతో అమ్మవారు ఎల్లప్పుడూ కూడా స్వామిని సేవిస్తూ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనందరికీ కూడా అందజేస్తూ ఉన్నారు. అందుకనే యత్ స్వత ఆనుకూల్య వేషం నమాతు మలమాత్మవిదాది దేవ. అంతేకాదు అమ్మవారి యొక్క మహిమను స్వామివారు కూడా తెలుసుకోలేరుట. అంటే వాత్సల్యపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క మహిమ ఏదైతే ఉందో అది స్వామి కంటే కూడా గొప్పది కాబట్టి, స్వామివారి మహిమ కంటే కూడా గొప్పది కాబట్టి స్వామి కూడా తెలుసుకోలేరుట. భోగోపోద్ఘాత కేళి చులకిత భగవద్ వైశ్వరూప్యానుభావ అన్నట్లుగా, అంటే సర్వజ్ఞుడు పరమ ఈ లోకంలో సర్వజ్ఞుడు అన్నీ తెలిసినటువంటి వాడు అంతా కూడా తనయందు కలిగినటువంటి వాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడే. మరి అటువంటి సర్వజ్ఞుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కూడా అమ్మవారి యొక్క వాత్సల్యపూర్ణమైన మహిమను తెలుసుకోలేరుట. పైగా ఈమె యొక్క సౌందర్య లావణ్యాది గుణ వైభవముల చేత స్వామివారు కూడా మోహితుడవుతారట. ఈ విషయం ఒక చిన్న విషయం చూడండి. కొన్ని సందర్భాలలో స్వామివారికి అమితమైనటువంటి ఆగ్రహం కలిగినప్పుడు అమ్మవారిని చూస్తే స్వామి యొక్క ఆగ్రహం అంతా కూడా తీరిపోతుందట. నరసింహావతారంలో ప్రహ్లాదుని యొక్క భక్తి వలన స్వామివారి యొక్క ఆగ్రహము తొలగినది అని చెబుతున్నారు. అలాగే అమ్మవారి యొక్క కటాక్షము, అమ్మవారి యొక్క ఆ కళ కూడా స్వామివారి యొక్క ఆగ్రహాన్ని తగ్గించింది అని కొన్ని పురాణాల్లో తెలియజేస్తున్నాయి. ఎలా అంటే ఆ ప్రహ్లాదుణ్ణి రక్షించిన తర్వాత, హిరణ్యకశిపుణ్ణి వధించిన తర్వాత ఆగ్రహోదగ్రుడై స్వామివారు అంతటా పరిభ్రమిస్తూ ఉంటే భూమంతా కంపించిపోతున్నది, దేవతలు ఎవరు, బ్రహ్మాది దేవతలు కూడా దగ్గరకు వెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు ఏమి చెయ్యాలి అంటే లక్ష్మీదేవి కనుక ప్రత్యక్షమైనట్లయితే ఆ లక్ష్మీకరణ సూచన వెంటనే స్వామివారు ఏ అవస్థలో ఉన్నప్పటికీ కూడా ఆ కళకు వశమైపోతారట. అప్పుడు అమ్మవారు చెంచులక్ష్మి రూపంలో స్వామివారికి కనిపించి ఆయన యొక్క ఆగ్రహాన్ని తగ్గించింది అని చెప్పి కొన్ని పురాణాల్లో కూడా మనకు తెలియజేస్తున్నారు. ఆ విధంగా అమ్మవారి యొక్క సౌందర్య లావణ్యాది గుణములు స్వామిని కూడా మెప్పించేటటువంటివి. అంతేకాదు దేవిత్వం మహిమావధి న హరిణ నాపిత్వయా జ్ఞాయతే. చివరిగా ఒక మాట చెబుతున్నారు, అమ్మా లక్ష్మీదేవి నీ మహిమను నీ వాత్సల్యమును మహావిష్ణువు తెలుసుకోలేడు, అంతేకాదు నీకు కూడా తెలియదు అనే మాట అనేస్తున్నారు. అంటే అమ్మవారి వద్ద అంతటి వాత్సల్యము అంతటి మహిమ ఉన్నాయి అని చెప్పి ఈ విషయం ఈ విధంగా మనకు తెలియజేస్తున్నారు. అటువంటి అమ్మవారు లోకేశ్వరి, లోకములన్నింటినీ కూడా పరిపాలించే అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి మీద ప్రసరించాలి అని ప్రార్థిస్తూ స్వామివారి యొక్క సన్నిధిలో స్వామివారి యొక్క ఈ నాదనీరాజనం మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి ఆధ్యాత్మిక మాసోత్సవ కార్యక్రమాలలో ఫాల్గుణమాస వైశిష్ట్యము, లక్ష్మీ వైభవం తెలుసుకోవడానికి మనందరము కూడా ఈ ప్రాతకాలంలో ఇక్కడ సమావేశమై ఉన్నాము. లక్ష్మీ వైభవంలో భాగంగా మనం పద్మ సరోవరం నుండి అమ్మవారు ఆవిర్భవించినటువంటి ఆ ఘట్టాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా భృగు మహర్షి చే పాదాహతి చేత అవమానాన్ని పొందినటువంటి లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి వచ్చేయటము, స్వామివారు ఈ లోకమంతా కూడా వెతుకుతూ ఉంటే అశరీరవాణి యొక్క వాక్కు ద్వారా పద్మ సరోవరంలో అమ్మవారు ఆవిర్భవిస్తారు, కాబట్టి సువర్ణముఖి నదీ తీరమునకు నీవు వెళ్ళి అక్కడ పద్మ సరోవరాన్ని నిర్మించమని అశరీరవాణి చెబితే స్వామివారు ఆ వాక్కును విని సువర్ణముఖి నదీ తీరానికి వచ్చి తానే స్వయంగా కుంతముతోటి పద్మ సరోవరాన్ని నిర్మించి స్వర్గము నుండి కూడా కమలములను తెప్పించి పద్మ సరోవరంలో ఉంచి అక్కడ సూర్యభగవానుని ప్రతిష్ఠించి అమ్మవారిని ఉపాసన చేయటం ప్రారంభించారు, తపస్సు చేయటం ప్రారంభించారు. 12 సంవత్సరముల దీక్షతోటి తపస్సును ప్రారంభించాడు స్వామి. సరే, రాజకుమారుడి వేషంలో ఉన్నాడు స్వామి. అది చూచినటువంటి
ఇంద్రాది దేవతలు ఎవరో రాజకుమారుడు ఇంద్ర పదవి కోసం తపస్సు చేస్తున్నాడు అని భావించి ఆ తపస్సుని భంగం చేయాలి అని అప్సరసలను పంపించారు. వచ్చినటువంటి అప్సరసలు వసంతుడిని అంటే వసంత ఋతువుని అదేవిధంగా మన్మధుణ్ణి కూడా తీసుకుని వచ్చారు. ఎప్పుడైతే వసంతుడు ఈ సువర్ణముఖి నదీ తీరానికి విచ్చేశాడో స్వామివారు ఉన్నటువంటి ప్రదేశానికి, అక్కడ వసంత ఋతువు వచ్చేసింది. వసంతకాలంలో ఏ విధంగా అయితే ప్రకృతి ఉంటుందో అదే విధమైనటువంటి ప్రకృతి గోచరిస్తూ ఉన్నది. గోచరిస్తూ ఉంటే అంతా కూడా ఆహ్లాదకరంగా ఉన్నది. అవతీర్ణో వసంతస్తు యజృంభే తద్వనే భృశం చూతకిం శుకమంతార కర్ణికారానతోజ్వలైహి కోకిలైర్భృంగరాజైశ్చ శోభితైః వివిధైః ఖగైః రమ్యేవనే తపస్యంతం పురుషం సుభగాకృతిం. ఎప్పుడైతే వసంతుడు ఆ ప్రాంతానికి విచ్చేశాడో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా చిగురించి ఫలించి పుష్పములు కురిపిస్తూ ఉన్నాయట. ప్రాతఃసంధ్య సాయం సంధ్య అవన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. అదేవిధంగా పుష్పములు సలిలములు అన్ని సరస్సులలోనూ కూడా పద్మములు వికసించి సుగంధమును వెదజల్లుతూ ఉన్నాయి. స్త్రీలందరూ కూడా చాలా ప్రసన్నమైనటువంటి మనస్సుతో ఉన్నారు. ఈ విధంగా వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉన్నది. కోకిలలన్నీ కూడా కూస్తూ ఉన్నాయి. సహజంగా వసంత ఋతువులో కోకిలలు కూస్తాయట, కానీ వసంతుడు వచ్చేటప్పటికీ అది ఏ ఋతువో తెలియదు, కానీ వసంతుడు వచ్చిన వెంటనే కోకిలలన్నీ కూడా కూస్తూ ఉన్నాయి. పక్షులన్నీ కిలకిలారావాలు చేస్తూ ఉన్నాయి. అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా మనస్సుని హరించే విధంగా ఉన్నాయట ఆ ప్రదేశం. మరి అప్సరసందరూ కూడా వచ్చారు. వచ్చి స్వామిని చూచారు. స్వామి వద్దకు వెళ్ళి ఆయనని మోహించాలి అనుకున్నారు, మోహాన్ని కలుగ చెయ్యాలి అనుకున్నారు. అనుకుని స్వామిని చూసేటప్పటికీ నవమన్మథాకారుడు స్వామి, ఆయనను చూచినటువంటి అప్సరసలే ఆయనను మోహించారు. మోహించి ఆయనకు ఆయన వద్దకు వెళ్ళాలి అనుకున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారిని వారు మోహింపజేసిన, స్వామివారిని చూసి వారు మోహించినప్పటికీ ఎవరు ఏది చేసినా స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆయన తపస్సును భంగపరచాలి అని చెప్పి భావించారు. అనుకుని స్వామి దగ్గరికి వెళ్ళబోతున్నారు. దృష్ట్వా చతుర్భుజం చిత్రం మోహితాశ్చాప్సరోగణాః జగుః కలంచనృతుః తదగ్రే తావరాంగనాః. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు స్వామిని చూసి మోహించి ఆనందంతో నృత్యం చేస్తూ ఉన్నారు. ఎలా నృత్యం చేస్తూ ఉన్నారు అంటే ఆ నృత్యముతోటి స్వామివారి యొక్క తపస్సు భంగమవ్వాలి అని భావిస్తూ నృత్యం చేస్తూ ఉన్నారట. అయితే ఆ నృత్యం చేస్తూ కూడా స్వామినే చూస్తూ ఉన్నారు, స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని. ఎందుకు అంటే రమంతే యోగినః యస్మిన్ సత్యానందే చిదాత్మని అని చెప్పినట్లుగా ఎవరిని కనుక చూచినట్లయితే మహామహాయోగులు కూడా మోహాన్ని పొందుతారో అటువంటి వారు శ్రీమన్నారాయణుడు రామచంద్రమూర్తి అనే విషయాన్ని మనకు తెలియజేశాడు. రామ అంటే ఆనందాన్ని కలుగు చేసేవాడు. సహజంగా మగవారి సౌందర్యాన్ని మగవారు, ఆడవారి సౌందర్యాన్ని ఆడవారు కూడా పొగడరు. ఒకవేళ పొగుడుదాము అనుకున్నప్పటికీ కూడా కొంత అసూయతోటి ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపిస్తారు. కానీ ఇక్కడ పురుషుడైనటువంటి స్వామివారిని చూసి పుంసాం మోహన రూపాయ ఋషులందరూ కూడా ఆయనని మోహించి ఆయన యొక్క సౌందర్యాన్ని కీర్తించారట. అటువంటి నవమన్మథాకారుడు స్వామివారు ఆయన చూసేటప్పటికీ మరి ఇక అప్సరసలు ఎంత, వారందరూ కూడా ఆనందంతో నాట్యం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఇంకా స్వామివారు తపస్సుకి కొంత భంగం వాటిల్లే అవకాశం కలుగుతున్నది. ఎందుకు అంటే వారు కేవలం నాట్యం చేయటమే కాదు, మన్మథుడిని కూడా అక్కడికి తీసుకువచ్చారు. మన్మథ ప్రతాపం కూడా అక్కడ జరుగుతున్నది, అంటే ఆయన యొక్క ప్రభావం కూడా చూపిస్తున్నారు. సహజంగా తపస్సు అనేది మనస్సుని నిగ్రహించుకుని చెయ్యాలి. మనస్సులో ఏ విధమైనటువంటి వైకల్యం కలిగినప్పటికీ కూడా తపస్సు భంగం అవుతుంది. అందుకనే అంటారు హృదికామః భ్రువో క్రోధః లోభశ్చాధోరథశ్చదాత్ అని చెప్పి, మనకు ఏదైనా కామవశమైనటువంటి వికారం కలిగితే అది మనస్సుని ప్రభావితం చేస్తుంది, క్రోధం గలక కలిగినట్టయితే మన కనుబొమ్మల యందు తెలుస్తుంది అని ఈ విధంగా చెబుతున్నారు, శాస్త్రం చెబుతున్నది. కాబట్టి ఆ కామ వికారం ఏదైనా కలిగితే మనస్సులో
అన్యమైనటువంటి ఆలోచనలు వచ్చి తపస్సు భంగం అయిపోతుంది. మరి ఇక్కడ మన్మధుణ్ణి కూడా తీసుకొచ్చారు కాబట్టి మరి అటువంటి కామ వికారం కలుగుతుందేమో అని చూస్తున్నారు. అంతేకాదు కల్హార సీతలో వాయు చాలయన్ పుష్పవాటికాం భవోమలయ సంభూతో మదయన్ వనవాసిన. ఇక్కడ పరిస్థితి చూడండి, గంధమాదన పర్వతం నుంచి అంటే కల్హార సీతలో వాయు మలయ పర్వతం నుండి చల్లనైనటువంటి గంధముతో కూడినటువంటి వాయువు వీస్తున్నదిట. దక్షిణంలో దక్షిణం దిక్కున మలయ పర్వతం ఉంటుందిట. ఆ దక్షిణం దిక్కు నుంచి వచ్చినటువంటి వాయువు శరీరంలో మంచి ఆనందాన్ని కలుగజేసే విధంగా ఉంటుందిట. మరి ఆ విధంగా వాయువు వీస్తూ ఉన్నది, వసంత ఋతువు వచ్చింది, అదేవిధంగా మన్మధుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. దాంతో ఆ ప్రాంతంలో ఉండే వనవాసులందరికీ కూడా మదఘటితమైనటువంటి కొన్ని వికారాలు కలుగుతూ ఉన్నాయి. ఆ వనంలో ఉండేటటువంటి అందరికీ కూడా ఆ విధమైనటువంటి మదించే విధంగా ఆలోచనలు కలుగుతూ ఉన్నాయట. కలుగుతూ ఉంటే ఆ సమయం మరి స్వామివారు పరిస్థితి ఏమిటి అంటే, ఏతస్మిన్నంతరే విష్ణు కించిదున్మూల్య చక్షుషి. స్వామివారు తపస్సు చేసుకుంటూ ఉన్నారు, కొద్దిగా కన్నులను తెరిచారట స్వామి. ఏదో జరుగుతున్నది అనే విషయం స్వామికి అర్థమైంది. సర్వజ్ఞుడు కదా స్వామి, తెరిచి కొద్దిగా కన్నులు తెరిచాడట. తెరిచేటప్పటికీ ఈ అప్సరసరి వీళ్ళందరూ కూడా వారి వారి శక్తి వంచన లేకుండా స్వామివారి తపోభంగం చేయటం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. వసంతుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు, మన్మధుడు తన ప్రభావాన్ని చూపిస్తున్నారు. ఆ ప్రభావంతో ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ప్రభావితులు అవుతూ ఉన్నారు. ఇదంతా చూశాడు స్వామి. చూచి ఒక్కసారి నవ్వుకున్నాడు. నవ్వుకుని మాయామన్యాంపి ససృజే తాసాం సమ్మోహనాయవై. మీ మాయతోటి నన్ను మోహింపదలుచుకున్నారా, అయితే చూడండి అని చెప్పి తానే ఒక మాయను సృష్టించారట. సృష్టించేటప్పటికీ ఆ మాయను చూసిన వాళ్ళందరూ కూడా పరవశాన్ని పొందారు. దిగ్భ్రాంతికి లోనై ఆశ్చర్యచకుతులై ఆ మాయనే చూస్తూ ఉండిపోయారట. చూస్తూ ఉండిపోయి అప్పటి వరకు వారందరి యొక్క ఆలోచన ఏమిటంటే, అప్సరసలమైనటువంటి మేమందరము కూడా చాలా అందంగా ఉంటాము, అందమైనటువంటి మా నాట్యములు చూసినటువంటి స్వామివారు పరవశాన్ని చెంది తపోభంగాన్ని పొందుతారు అని అప్పటి వరకు వారందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. కానీ మహావిష్ణువు సృష్టించినటువంటి మాయను చూసేటప్పటికీ వాళ్ళందరూ కూడా పరవశమైపోయి మోహితులైపోయారు. మోహితులైపోయి ఆ మాయను చూచి ఆ అందము ముందు మా అందము ఎందుకు కొరగానిది అనే విషయాన్ని తలుచుకుని సిగ్గుపడుతూ ఉన్నారట అక్కడ. ఇదే విధంగా పూర్వం కూడా నారాయణుడు ఒకనొక సందర్భంలో తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మాది దేవతలు అంటే ఇంద్రాది దేవతలు రమ్మను పంపించారట ఆయన దగ్గరికి, ఆయన యొక్క తపస్సుని భంగపరచమని చెప్పి రమ్మను పంపిస్తే రమ్మ వచ్చి ఆ శ్రీమన్నారాయణ ముందు తపస్సు చేస్తున్నటువంటి శ్రీమన్నారాయణ ముందు నాట్యం చేస్తూ ఉన్నదిట. ఈయన ఒక్కసారి ఉన్మీలి కించిదున్మీలి చక్షుషి కొద్దిగా కన్నులు తెరిచి ఆ రమ్మను చూసి వెంటనే తొడ తెరిచాట. ఆయన మెల్ల తొడ మీద ఒక్కసారి చెయ్యి వేశాట. చేసేటప్పటికీ ఆ తొడ నుంచి ఊర్వల నుంచి ఊర్వశి వచ్చిందిట. ఆ ఊర్వశి వచ్చేటప్పటికీ ఊర్వశి యొక్క సౌందర్యాన్ని చూసినటువంటి రంభ ఆయన యొక్క శరీరము నుండి ఆవిర్భవించినటువంటి కన్య ఇంత అందంగా ఉన్నది అంటే ఆయనలోనే సమస్తమైనటువంటి సౌందర్యము కూడా ఉన్నది. ఏ సౌందర్యానికి కూడా శ్రీమన్నారాయణుడు లొంగడు అనే విషయాన్ని తెలుసుకుని సిగ్గుపడినటువంటి రంభ అక్కడ నుంచి కూడా వైదొలగిందిట. వైదొలగి ఇంద్రుడు రంభను పంపిస్తే ఆయనకు ప్రతిగా మహావిష్ణువు ఊర్వశిని పంపించాడు ఆ ఇంద్రుడి దగ్గరికి. అంతటి మహిమాన్వితుడైనటువంటి స్వామివారి వద్ద ఏ సౌందర్యము కూడా కొరగాదు అనే విషయము ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నదిట. ఈ విధంగా మహావిష్ణువు తానే ఒక మాయను సృష్టించాడు అక్కడ తన సంకల్ప మాత్రము చేతనే. వైష్ణవ మాయ ఆ అప్సరసలందరి ముందు కూడా వచ్చి నుంచున్నది. ఆమెను చూచేటప్పటికీ వీరందరూ కూడా ఆశ్చర్యచకితులు అవుతూ ఉన్నారు. ఇంతేకాదు స్వామివారి యొక్క మాయను చూచి ఈ అప్సరసలు మోహాన్ని చెందడం అనేది చాలా చిన్న విషయము. బ్రహ్మాది దేవతలు కూడా అనేక పర్యాయములు స్వామివారి యొక్క మాయను చూచి ఆ మాయకు ముగ్ధులైపోయారు. ఉదాహరణకి కృష్ణావతారంలో శ్రీకృష్ణుని యొక్క మహిమ తెలుసుకోవాలి అనుకున్నాడు బ్రహ్మగారు. అనుకుని ఆ నందప్రజల్లో
ఆవుదొడలతోటి ఆడుకుంటూ ఉన్నారు శ్రీకృష్ణుడు వారి యొక్క స్నేహితులైనటువంటి ఆ గోప కుమారులు అందరూ కూడా ఆడుకుంటూ ఉంటే శ్రీకృష్ణుడు కాస్త అటు వెళ్ళి వెంటనే వెళ్ళిన వెంటనే ఆ గోవుల యొక్క దూడలు ఏవైతే ఉన్నాయో ఆ దూడలని అదేవిధంగా ఆ నందగోకులంలో ఉన్నటువంటి పిల్లలనంటే పిల్లలందరినీ కూడా బ్రహ్మ తన మాయతోటి బ్రహ్మలోకానికి తీసుకుపోయాట. తీసుకుపోయి వారందరినీ కూడా మాయా నిద్రలో ఉంచేశాడు. వారు అలా నిద్రపోతూ ఉన్నారు. సరే ఓ సంవత్సరం గడిచింది. గడిచిన తర్వాత బ్రహ్మగారు కిందకి చూశారు. కిందకి చూసి ఈ భూలోకానికి చూశారు. నందప్రజల్లో ఉన్నటువంటి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళ పిల్లలు కనిపించక, గోవులకు దూడలు కనిపించక అని చూసేటప్పటికీ నందమ్రజంలో ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉన్నదో అదేవిధంగా అన్ని ఆవులకు కూడా వాటి వాటి దూడలు వాటి వాటి వత్సలు ఉన్నాయి. గోపికలందరికీ కూడా వారి వారి కుమారులందరూ కూడా వారి వారి ఇళ్లల్లో ఉన్నారు. పైగా ఇంతకుముందు కంటే కూడా చాలా వాత్సల్యంతో ఆహ్లాదంగా ఆనందంగా తమ పిల్లలను చూసుకుంటూ ఉన్నారట. చూసుకుంటూ ఉంటే బ్రహ్మగారికి అనుమానం వచ్చింది. పొరపాటున వీళ్ళు ఎవరన్నా జారి పడిపోయి కిందకు వెళ్ళారా అని చూశారు. చూస్తే మిగతా వాళ్ళందరూ బ్రహ్మలోకంలోనే ఉన్నారు. కిందకు చూస్తే కింద అందరూ కూడా వారి వారి పనుల్లో చాలా ఆనందంగా ఉన్నారు. ఉండేటప్పటికీ ఒకసారి బ్రహ్మ తన దృష్టిని మరలా కాస్త దివ్య దృష్టితో చూసేటప్పటికీ నందమ్రజంలో ఉన్నటువంటి అందరి పిల్లలలోనూ అన్ని వత్సలలోనూ ఆ దూడలలోనూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ గోచరించారట శంఖచక్రధారి అయి. అప్పుడు అర్థమైంది స్వామికి, నేనేదో మహావిష్ణువు దగ్గర మాయను చూపించాలి అనుకున్నాను, అదిగో ఆయన మాయ చూసినట్లయితే నేనే తట్టుకోలేను, నేను వాళ్ళందరినీ తీసుకొస్తే మళ్ళీ ప్రతి సృష్టి చేసి వారందరూ అక్కడే ఉండే విధంగా చేశాడు అని చెప్పి వెంటనే బ్రహ్మలోకం నుండి హంసని హంసవాహనాసురుడై వచ్చేసి శ్రీకృష్ణుని యొక్క పాదముల మీద పడ్డాట. పడి, స్వామి నీ యొక్క మహిమను పరీక్షించాలి అనే సంకల్పం నాకు కలగటమే అది చాలా అపరాధము, కాబట్టి నీ మాయను ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు, నన్ను మన్నించు అని మరలా తాను తీసుకువెళ్ళినటువంటి ఆ వత్సలను వారి యొక్క పిల్లలను కూడా మళ్ళీ అప్పచెప్పారట. వారందరికీ ఏమీ తెలియదు, వాళ్ళు కౌమారంలో బాల్యంలో ఉండగా బ్రహ్మగారు తీసుకువెళ్ళారు. ఒక సంవత్సరం అంటే బ్రహ్మమానం ప్రకారం అంటే కొన్ని సంవత్సరాలు గడిచాయి. వాళ్ళు మళ్ళీ కౌమారంలోకి వచ్చేటప్పటికి ఇళ్ళకొచ్చేశారు. ఇళ్ళకొచ్చేసి నిన్న ఏం జరిగిందో తెలుసా, శ్రీకృష్ణుడు అఘాసురుణ్ణి వధించేశాడు అని చెబుతున్నారట. అఘాసురుణ్ణి వధించి కొన్ని సంవత్సరాలు అయ్యింది. అయితే వీరందరికీ ఆ విషయం తెలియదు, ఒక్కరోజే జరిగింది అని అనుకుంటున్నారు. ఆ విధంగా బ్రహ్మ యొక్క మాయను కూడా మించినటువంటి మాయ విష్ణుమాయ, అటువంటి విష్ణుమాయ ప్రత్యక్షమయ్యేటప్పటికీ ఈ అప్సరసలందరూ కూడా ఆశ్చర్యచకితులై చూస్తూ ఆమె సౌందర్యానికి ముగ్ధులై సిగ్గుపడి అక్కడ నుంచి వారందరూ కూడా వెళ్ళిపోవాలి అనుకున్నారట. తాం విష్ణుమాయాం వీక్ష్యైవ వివశా వినతానన సతు పద్మాని సంచిన్వన్ చచార సరసీజలే. సరే, విష్ణువుని చూశారు. ఆయన సాధారణంగా నిర్వికారుడు నిరంజనుడుగా ఆ సరస్సులో ఉన్నటువంటి సువర్ణ కమలములను తీసుకుని ఆ లక్ష్మీ అమ్మవారిని అర్చిస్తూ ఉన్నాడు. ఎటువంటి వికారము కూడా స్వామిలో లేదు. దాంతో స్వామిని చూచినటువంటి అప్సరసలందరూ కూడా సిగ్గుపడి అక్కడ నుంచి వైద్యులకి వెళ్ళిపోయారట. తందృష్ట్వా నిర్వికారంతాం వికర్తం పురుషోత్తమం అశక్త జగ్మురాకాశం విష్ణు మాయా విమోహితాః. ఆ విధంగా విష్ణుమాయను చూచినటువంటి వారు ఇక మనమేమీ ఇక్కడ స్వామివారి వద్ద చెయ్యలేము అనే విషయాన్ని తెలుసుకుని అక్కడి నుంచి మరలా వారు దేవలోకానికి వెళ్ళిపోయారట. ఇంకా స్వామివారు వారి యొక్క పూజా కార్యక్రమాలను తపస్సును కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఆ విష్ణుమాయ ఎవరు, ఆ విష్ణుమాయను తరువాత శ్రీ మహావిష్ణువు ఏ విధంగా మరలా పంపించాడు, అలాగే ఆయన చేసినటువంటి తపస్సుకు ఫలితంగా పద్మావతి అమ్మవారు ఏ విధంగా పద్మ సరోవరంలో ఆవిర్భవించారు అనే విషయాలన్నింటినీ కూడా రేపటి కథాశ్రవణంలో మనందరము కూడా తెలుసుకుందాము. మరి బ్రహ్మగారు మహావిష్ణువు యొక్క మాయను అనేక పర్యాయములు కీర్తించారు, ఆయన యొక్క మహిమను కూడా అనేక పర్యాయములు కీర్తించారు అని చెప్పి మనం అనుకుంటూనే ఉన్నాం. ఎందుకు అంటే మహావిష్ణువు తర్వాత అంతటి మహిమాన్వితమైనటువంటి వాడు బ్రహ్మ. మరి ఆ బ్రహ్మ చేసినటువంటి విష్ణు స్తోత్రాన్ని మనందరము కూడా ఈరోజు పఠించుకుందాము. బ్రహ్మకృత విష్ణు స్తోత్రం
కారణం కారణస్యాపి కారణం కారణస్యాపి తస్య కారణ కారణం తస్య కారణ కారణం తత్ కారణానాం హేతుం తం తత్ కారణానాం హేతుం తం ప్రణతాస్మ పరేశ్వరం ప్రణతాస్మ పరేశ్వరం భోక్తారం భోగ్యభూతం చ భోక్తారం భోగ్యభూతం చ స్రష్టారం స్రజ్యమేవ చ స్రష్టారం స్రజ్యమేవ చ కార్యకర్తృస్వరూపం తం కార్యకర్తృస్వరూపం తం ప్రణతాస్మ ప్రణతాస్మ పరం పదం పరం పదం విశుద్ధబోధవత్ విశుద్ధబోధవత్ నిత్యం నిత్యం అజం అక్షయం అజం అక్షయం అవ్యయం అవ్యయం అవ్యక్తం అవ్యక్తం అవికారం యత్ అవికారం యత్ తద్విష్ణోః తద్విష్ణోః పరమం పదం పరమం పదం నస్థూలం నస్థూలం నచ సూక్ష్మం యత్ నచ సూక్ష్మం యత్ న విశేషణ న విశేషణ గోచరం గోచరం తత్పదం తత్పదం పరమం విష్ణోః పరమం విష్ణోః ప్రణమామః ప్రణమామః సదామలం సదామలం యస్యాయుత యస్యాయుత అయుతాంశాంశే అయుతాంశాంశే విశ్వశక్తిః విశ్వశక్తిః ఇయం స్థితా ఇయం స్థితా పరబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపం యత్ స్వరూపం యత్ ప్రణమామః ప్రణమామః తమవ్యయం తమవ్యయం యద్యోగినః యద్యోగినః తదోద్యుక్తాః తదోద్యుక్తాః పుణ్యపాప పుణ్యపాప క్షయే క్షయం క్షయే క్షయం పశ్యంతి పశ్యంతి ప్రణవే చింత్యం ప్రణవే చింత్యం తద్విష్ణోః తద్విష్ణోః పరమం పదం పరమం పదం యన్న దేవా యన్న దేవా నమునయో నమునయో నచాహం నచాహం నచ శంకరః నచ శంకరః జానంతి జానంతి పరమేశస్య పరమేశస్య తద్విష్ణోః తద్విష్ణోః పరమం పదం పరమం పదం శక్తయో శక్తయో యస్య దేవస్య యస్య దేవస్య బ్రహ్మ విష్ణు శివాత్మికాః శివాత్మికాః భవంతి భవంతి అభూతపూర్వస్య అభూతపూర్వస్య తద్విష్ణోః తద్విష్ణోః పరమం పదం పరమం పదం సర్వేశ సర్వేశ సర్వభూతాత్మన్ సర్వభూతాత్మన్ సర్వ సర్వ సర్వాశ్రయ సర్వాశ్రయ అచ్యుత అచ్యుత ప్రసీద విష్ణు ప్రసీద విష్ణు భక్తానాం భక్తానాం వ్రజనో వ్రజనో దృష్టిగోచరం దృష్టిగోచరం ఇతి ఇతి బ్రహ్మకృత బ్రహ్మకృత విష్ణు స్తోత్రం విష్ణు స్తోత్రం స్తోత్రంలో చూడండి విశుద్ధ బోధవన్నిత్యం అజమక్షయం అవ్యయం విశుద్ధ బోధ అంటే నిర్మలమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో నిర్మలమైనటువంటి జ్ఞానము అది శాశ్వతమై ఉంటుందిట అంటే యథార్థము నిర్మలము అయినటువంటి జ్ఞానము ఏ విధంగా శాశ్వతంగా ఉంటుందో ఏ విధంగా దానికి క్షయం అనేది ఉండదో అదేవిధంగా అక్షయస్వరూపుడైనటువంటి వాడు వ్యయం లేనటువంటి వాడు ఆ విధమైనటువంటి స్వామి అజహ అదేవిధంగా అనాది అయినటువంటి వాడు స్వామి అనాది అంటే జన్మ అనేదే లేనటువంటి వాడు అంటే ఇప్పుడు ఈ సమయంలో పుట్టాడు అని మనం తెలియజేయలేమన్నమాట ఆ విధంగా అనాదికాలంగా ఉన్నటువంటి వాడు స్వామి కాబట్టి ఆయనని అజహ అని అన్నారు అంతేకాదు అజహ అనే దానికి ఒక విశేషార్థం కూడా చెబుతున్నారు అహ అంటే వాసుదేవుడు తస్మిన్ క్షయ నివాసో అస్య అదేవిధంగా ఆయన అందే ఈ జగత్తు అంతా కూడా లీనమై ఉంటుంది కాబట్టి ఆయనను అజహ అని అంటారు అని కాబట్టి ఇక్కడ అజహ అనేదానికి రెండు అర్థములు ఒకటి అనాదికాలంగా అనాది అనంతమైనటువంటి వాడు జన్మ అనేది లేనటువంటి వాడు అని ఒక అర్థము అయితే
ఆయన యందే సమస్త భూతమును సమస్త విశ్వము కూడా లీనమవుతుంది కాబట్టి ఆయన అజహ అనే విషయము విశేషంగా రెండో అర్థాన్ని కూడా తెలియజేస్తున్నారు. అవ్యక్తమ వికారం యత్ తద్విష్ణోః పరమం పదం. ఆయన అవ్యక్తమైనటువంటి వాడు, అవికారుడు. ఆ అవికారుడు అనే విషయాన్ని ఈరోజు కథాశ్రవణంలో కూడా మనం తెలుసుకున్నాము. దేని యొక్క ప్రభావం చేత కూడా వికారం అనేదే పొందనటువంటి వాడు స్వామి. అటువంటి అవ్యక్తుడు అవికారుడైనటువంటి స్వామివారు నివాసం ఉండేటువంటి ఆ పరమపదం, ఆ పరమపదంలో పరబ్రహ్మతత్వంగా ఉండి భాషించేటటువంటి పరబ్రహ్మస్వరూపుడు శ్రీమన్నారాయణుడు. అటువంటి శ్రీమన్నారాయణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను అని బ్రహ్మగారు చాలా భక్తితోటి కీర్తించారు. ఆ స్తోత్రాన్ని మనం చక్కగా చదువుకున్నాము. ఇక ఇప్పుడు స్వామి అనుగ్రహంతో పాటుగా అమ్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనందరికీ కూడా కలగాలి. అందుకని అమ్మ హృదయంలో ఉండే ఆ దయ మన మీద ప్రసరించాలి అని ప్రార్థిస్తూ లక్ష్మీ హృదయ స్తోత్రాన్ని మనందరము కూడా పఠిద్దాము. నేను చెబుతాను, మీరందరూ అనండి. అథ అథ లక్ష్మీ హృదయ, లక్ష్మీ హృదయ స్తోత్రం, స్తోత్రం సమాగచ్చ, 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 సమాగచ్చ మమాగ్రే భవ, మమాగ్రే భవ సుస్థిరా, సుస్థిరా కరుణారస, కరుణారస నిష్యంద, నిష్యంద నేత్రద్వయ, నేత్రద్వయ విశాలిని, విశాలిని సన్నిధత్స్వ, సన్నిధత్స్వ మహాలక్ష్మీ, మహాలక్ష్మీ త్వత్పాణిం, త్వత్పాణిం మమ మస్తకే, మమ మస్తకే కరుణాసుధయా, కరుణాసుధయా మాం త్వం, మాం త్వం అభిషించ్య, అభిషించ్య స్థిరం కురు, స్థిరం కురు సర్వరాజ, సర్వరాజ గృహే లక్ష్మీ, గృహే లక్ష్మీ సమాగచ్చ, సమాగచ్చ బలాన్వితే, బలాన్వితే స్థిత్వాసు, స్థిత్వాసు పురతో మేద్య, పురతో మేద్య ప్రసాదేన, ప్రసాదేన అభయం కురు, అభయం కురు సాదరం, సాదరం మస్తకే హస్తం, మస్తకే హస్తం మమత్వం, మమత్వం కృపయార్పయ, కృపయార్పయ సర్వరాజ, సర్వరాజ గృహే లక్ష్మీ, గృహే లక్ష్మీ త్వత్కళ, త్వత్కళ మయి తిష్ఠతు, మయి తిష్ఠతు ఆద్యాది, ఆద్యాది శ్రీర్మహాలక్ష్మీ, శ్రీర్మహాలక్ష్మీ విష్ణువామాంక, విష్ణువామాంక సంస్థితే, సంస్థితే ప్రత్యక్షం కురు, ప్రత్యక్షం కురు మే రూపం, మే రూపం రక్షమాం, రక్షమాం శరణాగతం, శరణాగతం ప్రసీదమే, ప్రసీదమే మహాలక్ష్మీ, మహాలక్ష్మీ సుప్రసీద, సుప్రసీద మహాశివే, మహాశివే అచలా భవ, అచలా భవ సంప్రీత్య, సంప్రీత్య సుస్థిరా భవ, సుస్థిరా భవ మద్గృహే, మద్గృహే యావత్ తిష్ఠంతి, యావత్ తిష్ఠంతి వేదాశ్చ, వేదాశ్చ యావత్, యావత్ త్వన్నామ తిష్ఠతి, త్వన్నామ తిష్ఠతి యావత్ విష్ణుశ్చ, యావత్ విష్ణుశ్చ యావత్ త్వం, యావత్ త్వం తావత్ కురు, తావత్ కురు కృపాం మయి, కృపాం మయి చాంద్రీకళ, చాంద్రీకళ యథా శుక్లే, యథా శుక్లే వర్ధతే సా, వర్ధతే సా దినే దినే, దినే దినే తథా దయాతే, తథా దయాతే మయ్యేవ, మయ్యేవ వర్ధతాం, వర్ధతాం అభివర్ధతాం, అభివర్ధతాం యథా వైకుంఠనగరే, యథా వైకుంఠనగరే యథా వై, యథా వై క్షీరసాగరే, క్షీరసాగరే తథా, తథా మద్భవనే తిష్ఠ,
మద్భవనే తిష్ట స్థిరం స్థిరం శ్రీ విష్ణునా సహ శ్రీ విష్ణునా సహ యోగినాం యోగినాం హృదయే నిత్యం హృదయే నిత్యం యథా తిష్టసి యథా తిష్టసి విష్ణునా విష్ణునా తథా తథా మద్భవనే తిష్ట మద్భవనే తిష్ట స్థిరం స్థిరం శ్రీ విష్ణునా సహ శ్రీ విష్ణునా సహ నారాయణస్య హృదయే నారాయణస్య హృదయే భవతి యథాస్తే భవతి యథాస్తే నారాయణోపి నారాయణోపి తవ హృత్ తవ హృత్ కమలే యథాస్తే కమలే యథాస్తే నారాయణః నారాయణః త్వమపి త్వమపి నిత్యముభౌ నిత్యముభౌ తథైవ తథైవ నౌతిష్ఠతాం నౌతిష్ఠతాం హృది మమాపి హృది మమాపి దయావతి శ్రీః దయావతి శ్రీః విజ్ఞానవృద్ధిం విజ్ఞానవృద్ధిం హృదయే కురు శ్రీః హృదయే కురు శ్రీః సౌభాగ్యవృద్ధిం సౌభాగ్యవృద్ధిం కురు మే గృహే శ్రీః కురు మే గృహే శ్రీః దయాసువృద్ధిం దయాసువృద్ధిం కురుతాం మయి శ్రీః కురుతాం మయి శ్రీః సువర్ణవృద్ధిం సువర్ణవృద్ధిం కురు మే గృహే శ్రీః కురు మే గృహే శ్రీః నమాం త్యజేధాః నమాం త్యజేతాః శ్రితకల్పవల్లి శ్రితకల్పవల్లి సద్భక్తి చింతామణి సద్భక్తి చింతామణి కామధేనో కామధేనో విశ్వస్య మాతః విశ్వస్య మాతః భవ సుప్రసన్నా భవ సుప్రసన్నా గృహే కళత్రేషు చ గృహే కళత్రేషు చ పుత్రవర్గే పుత్రవర్గే ఆద్యాదిమాయే ఆద్యాదిమాయే త్వమజాండబీజం త్వమజాండబీజం త్వమేవ సాకారా త్వమేవ సాకారా నిరాకృతిస్త్వం నిరాకృతిస్త్వం త్వయా ధృతాః త్వయా ధృతాః అబ్జభవాండ అబ్జభవాండ సంఘాః సంఘాః చిత్రం చరిత్రం చిత్రం చరిత్రం తవ దేవి విష్ణోః తవ దేవి విష్ణోః బ్రహ్మరుద్రాదయో బ్రహ్మరుద్రాదయో దేవా దేవా వేదాశ్చాపి వేదాశ్చాపి నశక్నుయుః నశక్నుయుః మహిమానం మహిమానం నవస్తోతుం నవస్తోతుం మందోహం మందోహం శక్నుయాం శక్నుయాం కథం కథం ఇతి ఇతి శ్రీలక్ష్మీ హృదయ శ్రీలక్ష్మీ హృదయ స్తోత్రే స్తోత్రే పంచదశ శ్లోకాః పంచదశ శ్లోకాః చూడండి ఇక్కడ ఈ స్తోత్రంలో ఈరోజు అమ్మవారి యొక్క అనుగ్రహముతోటి ధైర్యలక్ష్మి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా కలగాలి అనే విషయాన్ని అమ్మవారు అనుగ్రహిస్తున్నారు. సర్వరాజగృహే లక్ష్మీ సమాగచ్చ బలాన్వితే స్థిత్వా సుపురతో మేద్య ప్రసాదేన అభయంకురు. అమ్మా, నీ అనుగ్రహముతోటి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఎవరైతే రాజ్యములన్నింటినీ కూడా పరిపాలిస్తున్నారో, రాజ్యమును పరిపాలించాలంటే కావలసింది ఏమిటి అంటే ధైర్యం అనేది కావాలి. ఆ రాజుల వద్ద ఉన్నటువంటి ధైర్యం ఏదైతే ఉందో ఆ ధైర్యమంతా కూడా మా గృహములోకి నా మనస్సులోకి వచ్చి చేరి నాకు అభయాన్ని అనుగ్రహించి నన్ను ధైర్యవంతుడిగా చేయి తల్లి అని చెప్పి అంటున్నారు. ఎందుకు అంటే రాజు అవ్వాలి అంటే మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పనిసరి. రాజు అయ్యాడు అంటే మహావిష్ణువు యొక్క అంశం ఉన్నట్లే. ఎందుకు అంటే నా విష్ణు పృథివీపతి అన్నట్టుగా విష్ణువు యొక్క అనుగ్రహము అంశాలేనిదే ఆయన కథనికి అధికారం అనేది రాదు అనే విషయం మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహము స్వామి యొక్క అనుగ్రహంతో ధైర్యంగా రాజ్యమును పరిపాలించే రాజుల యొక్క ధైర్యమంతా కూడా మాకు కూడా అనుగ్రహించు అమ్మా అని చెప్పి అంటూ మా యొక్క ఇంటిలో నీవు నిత్య నివాసముగా ఉంటూ ఏ విధంగా అయితే స్వామివారి యొక్క వైకుంఠంలో క్షీరసాగరంలో నీ పుట్టింట్లోనూ స్వామి వద్ద కూడా ఏ విధంగా అయితే స్థిరంగా ఉంటావో అదేవిధంగా మా ఇంట్లో కూడా నీవు స్థిరముగా ఉండి సకల సంపదలను కూడా అనుగ్రహించు అమ్మా అని చెప్పి
చక్కగా ఈ లక్ష్మీ హృదయ స్తోత్రంలో ప్రార్థిస్తున్నారు. మరి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ప్రాప్తించాలి అని స్వామిని ప్రార్థిస్తూ, మరిక ఇప్పటి వరకు మనం చేసుకున్నటువంటి పారాయణలో కానీ ప్రవచనంలో కానీ జరిగినటువంటి దోషములు ఏమైనా ఉంటే క్షమించమని స్వామిని అమ్మవారిని ప్రార్థిస్తూ క్షమాప్రార్థన మంగళాదులతోటి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. అందరము కలిసి ఈ క్షమాప్రార్థనాదులను పఠిద్దాము. అధ క్షమా తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.